నొల్లి యాల హుజ్రాబాద్ ప్రజల్ని నిన్ను నమ్మి ఓటేస్తే నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు? ఫస్ట్ హుజ్రాబాద్ ప్రజలకి జవాబు చెప్పు. నిన్న ఈటల రాజేందర్ గారికి సవాల్ విసిరిన హుజ్రాబాద్ గట్ట మీద నుంచి నువ్వు గజ్వేల్ పోయేది దేవుని గిరిగా, గజ్వేల్ లో పోటీ చేసే దేవుని గిరిగా, కానీ నువ్వు ఈ హుజ్రాబాద్ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసినావో ఈ అభివృద్ధికి చర్చకి నువ్వు సిద్ధమా అని సవాల్ విసిరినా. బయటోళ్ళు ఎవరు అవసరం లేదు అని చెప్పిన, స్థానికంగా ఉన్న హుజ్రాబాద్ మండలం, హుజ్రాబాద్ పట్టణము, కమలాపూర్ మండలము, ఇల్లంతకుంట మండలము, చెమ్మికుంట మండలము, చెమ్మికుంట పట్టణము, వినవంక మండల ప్రజలతో శాసనసభ్యులుగా నూరా, శాసన మండలి సభ్యులుగా నేను వస్తా. ఇద్దరు చర్చకు పెట్టుకుందాం. కొట్టుకున్నడొద్దు, తిట్టుకున్నడొద్దు. అభివృద్ధి ఏం చేసినామో, నువ్వేం చేసినావు హుజ్రాబాద్ ప్రజలకి, కేసీఆర్ గారు ఏం చేశారు హుజ్రాబాద్ ప్రజలకి, అంబేద్కర్ చౌరస్తాల నడి చౌరస్తాల చర్చ పెట్టుకుందాం. నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఊగిపోయినావు కదా, దీనికి ఎందుకో జవాబు చెప్పలేదు. ఎందుకో చలో, ఎమ్మెల్సీ గారు రమ్మన్నాడు, నేను రేపు వస్తున్నా రా బిడ్డ కూర్చుందామని ఎందుకు అంటలేవు? కేసీఆర్ గారు నన్ను శాసన మండలి సభ్యులు చేసిన తర్వాత నెల రోజులైంది నన్ను పంపించి హుజ్రాబాద్ నియోజకవర్గానికి. నెల రోజుల్లో మేము తిరగంగానే ఎందుకు ఇంత ఆగమాగమైతులు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈసారి హుజ్రాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుచుందాం.